Hi friends, everyone gonna come on videos kottaga chustunnatlayite please subscribe my channel. Alage video nachithe tapakunda like cheyandi, meeku useful anipiste mee friends and families ki tapakunda share cheyandi. Hi friends, welcome to Manrajni Telugu Vlogs. Nenu mee Rajanini. Ee roju manam neeru enni tagali, ela tagali, alage eppudu tagali, eppudu taakakoddu, neeru taagadam valana vache upayogalu, alage neeru taagakapovadam valana vache nashtalu gurinchi telusukundam. ఇవన్నీ కూడా మనకి ఎంతగానో ఉపయోగపడే మంచి విషయాలు ఫ్రెండ్స్. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి మనకి ఎంత ఉపయోగపడే ఆ మంచి విషయాల గురించి తెలుసుకుందామా? మరి ఫస్ట్ పాయింట్ తెలుసుకుందాం, రోజుకి ఎన్ని నీళ్ళు తాగాలి, ఎలా తాగాలి. అంటే మనం రోజుకి ఎన్ని నీళ్లు తాగాలి అనేది తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా చాలా వరకు 2 నుంచి 3 లీటర్ల నీళ్ళు తాగితే సరిపోతుంది అనుకుంటూ ఉంటాం కదా. కానీ వాటర్ అనేది మనం ఎంత వెయిట్ ఉన్నామో దాన్ని బట్టి తాగాలి. అంటే 20 కేజీలకి 1 లీటర్ చొప్పున మనం వాటర్ తాగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 60 కేజెస్ ఉన్నాము అనుకుంటే 3 లీటర్స్ వాటర్ తాగాలి అన్నమాట. ఇలా మీ వెయిట్ని బట్టి ఎవరు ఎంత ఉందో దాన్ని బట్టి వాటర్ క్యాలిక్యులేట్ చేసుకొని తాగండి. ఇది ఏజ్ని బట్టి ఉండదండి వాటర్ తాగడం అనేది, మీ వెయిట్ని బట్టి రోజుకి ఎన్ని లీటర్లు తాగాలి అనేది తెలుసుకోండి. ఇప్పుడు మనం సెకండ్ పాయింట్ తెలుసుకుందాం, నీళ్లు ఎలా తాగాలి. అంటే నీళ్లు ఎలా తాగాలి అనేది మాకు తెలియదు అనుకుంటున్నారా? ఈ నీళ్లు తాగే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంటుంది. చాలా వరకు చాలామంది ఒకేసారి 1/2 లీటర్ తాగేస్తూ ఉంటారు. అలా తాగడం వలన నీళ్లు తాగాము అన్న పేరే కానీ బాడీకి ఎలాంటి ఉపయోగం ఉండదు ఫ్రెండ్స్. వాటర్ అనేది కొంచెం కొంచెంగా సిప్ చేస్తూ తాగాలి. ఒకేసారి తాగకుండా నిదానంగా కూర్చొని తాగాలి. ఒకేసారి వాటర్ తాగడం వలన మన బాడీ వాటర్ మొత్తాన్ని అబ్జర్బ్ చేసుకోలేదు. మనం కొంచెం కొంచెంగా సిప్ చేస్తూ తాగడం వలన మన బాడీ మొత్తం వాటర్ని అబ్జర్బ్ చేసుకుంటుంది. చాలా వరకు లేడీస్ జర్నీలో టాయిలెట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని వాటర్ని తక్కువగా తాగుతారు. అలాంటి వారు సిప్పర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్స్ని తీసుకొని అందులో గనక మనం వాటర్ని సిప్ చేస్తూ కొంచెం కొంచెంగా తాగడం వలన మన బాడీకి కావాల్సిన వాటర్ కరెక్ట్గా అందుతుంది. సో నెక్స్ట్ టైం నుండి మీరు వాటర్ని సిప్ చేస్తూ తాగండి, సో దట్ మీకు హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు మనం నెంబర్ 3rd పాయింట్ తెలుసుకుందాం, నీరు ఎప్పుడు తాగాలి, ఎప్పుడు తాగకూడదు. ఇదేంటి, వాటర్ తాగడానికి కూడా టైం పెట్టుకుంటామా అనుకుంటున్నారా? దానికి కూడా ఒక టైం ఉంటుందండి. మనం భోజనం చేసేటప్పుడు అసలు వాటర్ తాగకూడదు. మనం భోజనానికి 1/2 అవర్ ముందు అలాగే 1/2 అవర్ తర్వాత తాగాలి. భోజనం చేసేటప్పుడు వాటర్ తాగడం వలన మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. అలాగే ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ తాగడం వలన మన బాడీకి చాలా మంచిది. పొద్దున్నే పొరగడపున మనం కనీసం 1/2 లీటర్ అయినా గోరువెచ్చని వాటర్ తాగాలి. దాని వలన మీకు హెల్త్ బాగుంటుందండి. మీరు గోరువెచ్చని నీరు తాగలేకపోయినా కనీసం నార్మల్ వాటర్నైనా తీసుకోండి. దాని వలన మీకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇలా మార్నింగ్ వాటర్ తాగడం వలన మనకి ఎలాంటి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతాయి. అలాగే భోజనం చేసేటప్పుడు వాటర్ తాగకూడదు. మీకు ఇలా ఈ అలవాటు లేకపోతే చాలా మంచిది. ఉంటే మాత్రం నిదానంగా అలవాటును మార్చుకోండి. అలాగే నైట్ 9 లోపు వాటర్ తాగేసేయండి. ఇప్పుడు మనం 4th పాయింట్ తెలుసుకుందాం, నీరు తాగడం వలన మనకి ఉపయోగాలు ఏమున్నాయో తెలుసుకుందాం. నీరు తాగడం వలన మనకు చాలా ఉపయోగాలు ఉంటాయండి. నీరు తాగడం వలన మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు, జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మనం కరెక్ట్ వేలో వాటర్ తాగడం వలన చర్మం చాలా షైనింగ్గా ఉంటుందండి. అలాగే కిడ్నీలో స్టోన్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోతాయి. బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్ అవుతుందండి. అలాగే మనకి వెయిట్ లాస్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు వాటర్ థెరపీ చేయండి, ఇలా మీరు ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ఇప్పుడు మనం వాటర్ తాగకపోవడం వలన నష్టాలు తెలుసుకుందాం. వాటర్ తాగకపోవడం వలన మనకు చాలా నష్టాలు ఉన్నాయండి. బ్లడ్ చిక్కబడిపోతుంది, అలాగే బ్లడ్ కరెక్ట్గా సర్క్యులేట్ కూడా అవ్వదండి. దీని వలన హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అలాగే మన బాడీలో కొలెస్ట్రాల్ కూడా పెరిగిపోతుంది. మన బాడీలో ఉండే వ్యర్థాలు కూడా సరిగ్గా బయటికి పోవు. దాని వలన మనకి ఎలర్జీలు వస్తాయి. అలాగే స్కిన్లో కూడా ముడతలు ఎక్కువగా వచ్చేస్తాయి. గ్యాస్ట్రిక్, అల్సర్ ఇలాంటి మరెన్నో ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండాలి అంటే తప్పకుండా వాటర్ని ఎంత తాగాలో అంత వాటర్ని తప్పకుండా తీసుకోండి. మీ హెల్త్ని మీరే కాపాడుకోండి. మన ఆరోగ్యమే మనకు మహాభాగ్యం. సో అందుకని మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాటర్ని నేను చెప్పిన విధంగా ఎలా ఎప్పుడు తాగాలి అనేది ఒకసారి చూసి తప్పకుండా వాటర్ని కరెక్ట్ వేలో తీసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి మంచి వీడియోలు ఇంకా మంచి మంచి విషయాలను షేర్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.